వడగండ్ల వాన పాలైపోయింది. అన్నదాత ఆక్రోశానికి అవధులు లేకుండా పోయినాయి. ఎక్కడ చూసినా ఏ ఊరు నుంచి చూసినా వడగండ్ల నష్టాలే వినిపిస్తూ ఉన్నాయి. కనీసం ఈ వడగండ్ల వాన పైన రైతులకు భరోసా ఇవ్వాల్సినటువంటి బరాసా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రైతుల కన్నీటి గోస చూస్తలేదు. మహారాష్ట్రలో మేము బాగా వేస్తామని పోతా ఉన్నారు, ఆత్మీయ సమ్మేళనాల్లో డ్యాన్సులు చేస్తూ ఉన్నారు, కానీ వీళ్ళ గోస మాత్రం పట్టించుకున్నోడు లేడు. ఇవాళ అన్ని పత్రికలు దాదాపుగా రైతుల గోసను, ఈ కన్నీటి గోసను హైలైట్ చేసుకుంటూ వచ్చినాయి. వెలుగు దినపత్రిక, అలాగే ఆంధ్రజ్యోతి ఈనాడు ఆయన రాసిన, మరి ఆయన ఈనాడు ఆయన రాసిన దాని పక్కపంటి ఇంకొక చమత్కారం చేసిండు, అది కూడా చూపిస్తా. సో తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఏమన్నా మాట్లాడుకుంటే భగవద్గీత గురించి, ఖురాన్ గురించి, బైబిల్ గురించి, ఈ పంచాదులు. కానీ అన్నదాత పంచాయతీ ఇవ్వనికి పట్టదు. ఏ ఎక్కడైనా చూడరి, రైతు తాను పండించిన పంటకు తను ఒక ధర డిసైడ్ చేయలేడు, ఎవడో బ్రోకర్ నిర్ణయించాలి. ఇలా వడగండ్ల వాన వచ్చి లక్షలాది ఎకరాల పంట పోతే కనీసం ఒక రాష్ట్ర ప్రభుత్వం మేమున్నాం అని చెప్పొచ్చు కదా. మన హెలికాప్టర్ల పోయిన బాతాల పోషెట్టి పోయి ప్రతి ఎకరాకు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పిండు. ఇప్పటి వరకు ఏకాన పైసీయలే, రేపే ఇచ్చేస్తాం తక్షణమే ఈ డైలాగులన్నీ కొట్టిండు. వచ్చినాయా? రాలే. తెలంగాణ ప్రజలారా, రైతుల కన్నీటి గోస, నిరుద్యోగుల అరిగోస, ఆర్టీసీ ఉద్యోగులు, ఆర్టీజన్లు అంటే రాత్రి అయిపోయిందనుకో, ఆర్టీజన్లు, ఇట్లా తెలంగాణ ప్రభుత్వం మోసం చేయని, దగా చేయని వర్గం లేదు. అందుకోసమే ప్రజలారా, మీ ఓటే ఆయుధం, మీ ఓటును సరైన వారికి వేయాలి. దొంగలకు, దోపిడీదారులకు వేస్తే మన జీవితాలు ఆగమైతాయి.